పొగ త్రాగడం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నా పేరు రమ్య గోవర్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నా లైఫ్ అంతా క్రిమినల్స్ని పట్టుకుంటూనే గడిపాను. ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టను. కనికరం లేకుండా ఎంతో మందిని నేను కాల్చి చంపాను. కానీ ఒక్కడిని కాల్చాల్సి వచ్చినప్పుడు చాలా ఆలోచించాను. వాడు క్రిమినల్ అని తెలుసు, అయినా ఎందుకో వాడిని చంపాలనిపించలేదు. నా పోలీస్ మైండ్ వాడిని చంపమని చెప్తుంది, కానీ నా మనసు వద్దంటుంది. ట్రిగర్ నొక్కబుద్ధి కాలేదు. గోవాలో నాకు ఒక క్రిమినల్ తగిలాడు, బచ్చగాడు. తిప్పి కొడితే పాతికేళ్ళు ఉండవు. వాడి లవ్ స్టోరీ గురించి మీకు చెప్పాలి. కారుతున్న ఈ రత్నం వెనక ఒక కథ ఉంది. ఆ కథలో ప్రేమ ఉంది. వాడికి ప్రేమ అంటే భయం, కానీ అమ్మాయి అంటే ప్రాణం, చచ్చేంత ప్రాణం. హిస్ నేమ్ ఇస్ వాస్కో డి గామా. మూడో కేసు. మూడు కేసులు వస్తే ఏం చేస్తారో తెలుసా?
రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. మీ నాన్న ఎంత మంచోడ్రా, నువ్వేంట్రా ఇట్లా తయారయ్యావు? ఈ స్మగ్లింగ్ ఇవన్నీ మానేసి బుద్ధిగా బతుకు, లేదంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. ఏంటి చైనా వద్దా? రౌడీ షీట్ ఓపెన్ చేసేయండి. ఎరా రౌడీ అవుతావా? ఆల్రెడీ అలాగే పెరిగా, అలాంటి వాళ్ళతో తిరిగా. రే పళ్ళు రాల్తాయి, కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తా, బుద్ధిగా పనిచేసుకో. సార్ మా అయితే కానిస్టేబుల్కి 20,000 సాలరీ ఇస్తారు సార్, ఏం సరిపోతాయి సార్? అమ్మ నాన్న పెళ్ళం పిల్లలు చదువులు స్కూల్ ఫీజులు కట్టాలంటే బయట తప్పులు చేయాల్సిందే కదా. పోనీ మీరే చెప్పండి, ప్రతి స్టేషన్కి వెహికల్స్ కోసం గవర్నమెంట్ ఇచ్చే పెట్రోల్ వారం కూడా రాదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? జనాలే బాగేస్తారు. ఇంకా నెలంతా మీరు తినే బిర్యానీకి టీలకి జనాల్ని వాడాలా లేదా? సార్ తప్పు చేసే పరిస్థితి మీ డిపార్ట్మెంట్లో ఉంది సార్. నేను ఇక్కడ ఉండి చిన్న చిన్న తప్పులు చేసుకునే బదులు బయటికి పెద్దవే వేసుకుంటా. ఏం చేస్తావురా? ఏం చేస్తాను తెలియదు సార్, కానీ పెద్దవే వేస్తా. మీ నాన్నంటే చాలా ఇష్టంరా, అందుకే బతికిపోతున్నావు కొడక. సార్ మా నాన్న మీద ఉన్న మీ రెస్పెక్ట్కి చేతులు దండం పెడుతున్నా. ఇప్పుడు మీరు నాకైనా ఫేవర్ చేయాలనుకుంటే ఆ రోడీ షూట్ ఓపెన్ చేయండి, దానివల్ల నాకు కొంచెం మార్కెట్లో సీన్ వస్తుంది. ఏమయ్యా బోడి? రేయ్ చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ కర్మ. రేయ్ ఆ ఫోటోలు తీయండిరా, ఫోటోలు తీ. సార్ జీవితం అంతా కష్టపడింది దీనికోసం, నా కెరీర్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది, ప్లీజ్ గివ్ మీ హగ్. సార్ నేను చాలా జెన్యున్గా అడుగుతున్నాను, ప్లీజ్ గివ్ మీ హగ్. గెట్ లాస్ట్, రేయ్ ఇంటి తీసుకెళ్ళు. హలో సార్, సార్ మళ్ళీ కనపడ్డప్పుడు మారానని చెప్పు. సైకిల్ బోని పదా. ఆ పిల్లని చూసి అందరూ వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు, కానీ కాదు, వాడి క్లోజ్ ఫ్రెండ్, పేరు యానీ. ఎరా ఇప్పుడే వదిలారా? అవును. ఆగయా, ఇటు కోపం వచ్చిందా? ఎరా ఏమన్నారు పోలీసులు? ఏమంటారు, తప్పైపోయింది ఇంకెప్పుడు అరెస్ట్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ మొత్తం సంతకం పెట్టి స్టాంప్ పేసి ఇంత పెద్ద సోల్ లెటర్ రాశారు తెలుసా? నిజంగానా? ఏది చూపి. చూపించవే. ఏంటా ఇంత చిన్నగా ఉంది? అది జిరాక్స్ అన్నమా, అంతే ఉంటుంది. ఓహో, ఒరే నువ్వు బాగుండాలిరా, బాగా సంపాదించాలి, ఆ సంపాదనతో మన వాళ్ళందరికీ పంచాలి, అంతేరా. నెక్స్ట్ సండే, నెక్స్ట్ సండే నువ్వు పంచేస్తున్నావు, ఫిక్స్, అంతే. అవునా? సూపర్ రా, సూపర్. చేస్తూ మాట్లాడేవా, రా పదా చేసుకో మిలింగ. గోవాలో చాలా గ్యాంగ్లు ఇల్లీగల్ బిజినెస్లు ఉన్నాయి. ఇండియన్స్ మాత్రమే కాదు, బ్రిటిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, ఇస్రాయలీస్ అండ్ రష్యన్ మాఫియా కూడా ఉంది. కాయా అండ్ శాంసంగ్ వీళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళు, అంజనా వ్యాగటోర్ చపోరా కోస్ట్ లైన్ నుంచి ఆపరేట్ చేస్తుంటారు. రెండేళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నా మాల్, దిస్ ఇస్ మై డ్రీమ్ రా, నా లైఫ్ మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నా దీని మీద, అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు నాకు కోఆపరేట్ చేయి, నీకు ఏది కావాలంటే అది ఇస్తా. మాల్ వచ్చేసరికి ఇక్కడ గ్రౌండ్ మొత్తం క్లియర్గా ఉండాలి, మనకు ఎనిమీస్ అంటూ ఎవ్వడు ఉండకూడదు, ఎస్పెషలీ దాట్ రాడ్రిగెస్. నికాల్.
చూపిస్తే ఇంకోటి చూపిస్తా. నామ్ క్యా హై తేరా? తేరా నామ్ క్యా? క్యా కర్తా హై? తూ క్యా కర్తా హై? నేను డబ్బు కోసం ఏదైనా చేస్తా. నేను కూడా. పని కావాలా? ఇస్తావా? డెలివరీకి 10%. చల్ కార్ ఎక్కు, నేను బైక్ మీద వస్తా. వీడి పేరే రోడ్రిగస్. టీనేజ్లో ఉన్న ఇలాంటి కుర్రాడిని పికప్ చేసి దందా రన్ చేయటం వీడికి అలవాటు. కాలంగోట్, బాగా, అర్పోరా ఏరియాలో వీడు కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళ ఏరియాకి వెళ్ళి మాలం వేడని మన కుర్రోడిని అక్కడ కట్టేశారు. వెళ్ళి వాడిని పట్టుకోరా. వాడి పేరేంటి? చికో. చికో. ఆడేనా చికో? ఆడే అయ్యి ఉంటాడు. సరే సరే, ఐటూర్ మార్చు, ఐటూర్ మార్చు. నాలుగు దొరికేవరా చీకో? మా ఏరియాలోనే మాలం తోంది దొంగరాయాలా? ఆగు వాస్కు, ఆగు వాస్కు. లోనే పోయి చూసాలే. నీకెన్నిసార్లు చెప్పాలని చుట్టుపక్కల రావద్దని. ఏదో డిఫండా ఈ నా కొలి చెప్పాసే సాలేదు. నీ అమ్మ మొగుణ్ణి తెరా బా. Welcome to our new gang member. This is our gang and he's Marco. Hey. Santa, our engineer. Rosario, our PRO. And boys, finally we have a girl in our gang. Annie De Cruz. Hey. Fully organic and eco-friendly. అది ఎక్కువ ఫ్రెండ్లీ కాదన్నా, నార్త్ కొరియన్ మిసైల్ అది. ఐ లైక్ హర్. అయినా సరే నిన్నేం చేయనియను. ఇలా ఏం చేయనీయమనే వాళ్ళనే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. 50 kilo కమాలే సౌత్ గోవా డెలివరీ కన్నా. బైక్ మీద వెళ్ళొద్దు, చెక్ పోస్ట్ దగ్గర టైట్ ఉంది. అది నేను చూసుకుంటలే, అయిపోద్ది. 50 kilo మాల్ని చేతిలో పెడుతున్నా, ఏదైనా తేడా వస్తే చంపేస్తా. నేను తెడయేసే రకం కాదు. ఎందుకు నిన్ను నమ్మాలి? నువ్వు ఆల్రెడీ నన్ను నమ్మేసావన్నా, అందుకే నా చేతిలో ఇంత పెద్ద మాల పెట్టావు. అయినా 50 kg 100 kg కాదు, అయితే నా పెద్ద ఉంటే చూడు. నా చాలా డబ్బు కావాలి. దేనికి? మేరీ ఫౌండేషన్.
అదెక్కడుంది? ఇంకా పెట్టలే. నేను డబ్బులిస్తే దాన్ని రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఎవరో తెలుసా? మా నాన్నమ్మ. నేను మా నాన్నమ్మ బోల్డ్ అని ఇల్లు కడదాం అనుకుంటున్నాం. John. Ah. Okay, bye. I need to go. My fans are waiting, you know. Niko fans okati. Excuse me, Mr. John. Do you even realize your wife is a celebrity? Ippudiki Facebook page open chesthe pelli cheskoni entha mandi adutunnaru telsa nanu? Cheskom ani cheppi adavalli sankaranaki pothar. Ah sare, nee program eppudu ayipothundo cheppu. Vachi pick up cheskuntanu. Inko 3 hours maybe? 3 hours chustara? Ba takku kada I know. Sarle, program taraga gaani malli South Goa vellali. Adi neetho. Man John gar family South Goa anta. Monica. Come, darling. I'm a big fan of you. Really? Yes, ma'am. I just love your songs. Thank you so much. What's your favorite song? All songs, ma'am. Oh, thank you, dear. Thank you so much. You tweet with your nice girls, by the way. One second, Monica. Hmm? Monica, come here. She's Monica. Hi. She is Annie. Hello. Nice to meet you. Very big fan. And I'm a drummer, too. Oh, really? Yeah. Then why don't you join us? Oh, yeah. Are you sure? Yes. Done. Get it. Perfect. Yes. I'll be right back. Listen, are you okay with the run order? Dhola ko. Darling, hi. That was a fabulous show today. Amai varu. She is my die-hard fan. And also a drama. Nik nalsa, tanu saugga ninche. Baby, why don't you come with us? Come on. నమస్తే జాన్ గారు. ఏంట్రా, ఏంటిలా, ఏం చేస్తున్నావు? సార్, ఆ రోజు మీరు చెప్పాక ఆలోచించాను సార్. మీరు చెప్పింది కరెక్ట్ సార్. అంతే సార్, లైఫ్ స్టైల్ మార్చేశాను. ఈవెంట్ మేనేజర్ అయిపోయాను సార్. ఇప్పుడు అంతా హ్యాపీ. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బై ద వే, షీఈస్ క్యాథరిన్. హలో అండి. మోనికా. హలో. హాయ్. హాయ్. హగ్ అవసరం? ప్రస్తుతానికి హగ్ అవసరం లేదు. క్యాథరిన్, టు బి ఆనెస్ట్, మీ చెల్లి వయసు కన్నా మీ వయసే బాగుంది. అక్క కాదురా, వదిరా. వాట్? నువ్వేమనుకున్నా? సార్, నేను ఇంకా ఇద్దరు మీ డాటర్స్ అనుకుంటున్నా. కొంప కొంచెం చూచి. థ్యాంక్ యూ. క్యాథి, నెక్స్ట్ టైం మనం కలిస్తే ప్రొఫెషనల్ గానే కలుద్దాం. మీ కార్డ్ ఏమైనా ఉందా? It's for you. Yeah, thank you. Looking forward to meet you. Sure. Bye. Go and relax. I'm going. Shut up. Bye. Bye, Andy. Bye. Annie, you drop yourself, da? Hey, you come with me. Hey. Agu. Ah, sir. Nizanga mari poyava? Nizanga mari, sir. Mee me dottu. Naa mee dottu edukla. Nizanga mari pochalu. Okay, sir. Okay. Thank you, sir. Bye. Bye, sir. అది మామూలుగా లేదా బాబు? ఎవరు? క్యాథియా? అచే, మౌనిక. ఆహా, దాని కింద నుంచి పెద్దగా ఇప్పుడు చూసావా? ఆహా, లేదు. ఒకసారి చూడు, మామూలుగా లేదు. ఇంకో విషయం తెలుసా?
ఫస్ట్ మీటింగ్లోనే కన్ను కన్ను కలిపేసింది. కావండి చూడు, తిరిగి అదో టైప్లో చూసి చూడు. అబ్బో జగిస్తుంది పిల్ల. I like this animal. Bah. Thank you, bye. Nee speed nachindi. Thank you. I want to give you a gift. Ah. Indi bujman age? Operate cheyadam vacha. Ye undana? Ta petra talake sukadavu kada. Hey! Emmo original anedi? Virgin bay. నిజమా అన్న, నీకు వయసు చెప్పనా? ఈ గన్ను నేను రెండు ఫైర్ అవ్వలే. నిజమా? ఇంత కాలే బచ్చా రతు బచ్చా. బాయ్, ఏక్ దినే బచ్చా సబ్కా బాప్ బనేగా. ఎలాగైనా రోడ్రిగస్ ని చంపాలనుకున్న శాంసంగ్ ప్రయత్నం వేస్ట్ అయింది. వాస్కో రోడ్రిగస్ ప్రాణాలు కాపాడాడు. ఆ ప్రయత్నంలో మొదటిసారి మర్డర్ చేశాడు. ఎందుకు నవ్వుతున్నావు బే? బై, దిస్ ఇస్ మై ఫస్ట్ కిల్లింగ్. తాళి బజావ్ రే. హలో. హలో, దిస్ వాస్కో డియామ స్పీకింగ్. ఎవరు మాట్లాడేది? వాట్ యు వాంట్? వాట్ ఫికారో వన్ ఐటమ్. ఎవరు మాట్లాడేది? వాట్ డూ యు వాంట్? మాటమాటకు అంత గ్యాప్ ఇస్తే చేపట్టుకుని లాగాలనిపిస్తుంది. What do you want? అసలు నిన్ను నువ్వు ఎప్పుడైనా వెనక్కి నేను చూసుకున్నావా? వీలైతే ఒకసారి చూసుకో. చచ్చిపోతున్నాం ఇక్కడ. మళ్ళీ ఓడివన్ మాత్రం అనుకో. క్యాథీ, క్యాథీ, నీకే ఫోన్. వాస్కో డిగామ్. రియలీ? క్యాథీ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావు? టీటోస్లో మీ ఫ్యాన్స్ గొడవేస్తున్నారు. మీరు రావాలంట, పాట పాడాలంట, జాన్ గారు మళ్ళీ మిమ్మల్ని డ్రాప్ చేయాలంట. బేబీ, ఐ లవ్ మ్యూజిక్. ఐవ్ డివోటెడ్ మై లైఫ్ టు ఫ్యాన్స్ అండ్ యు నో ఐమ్ కమింగ్. బట్ వన్ రిక్వెస్ట్. వాట్? మీరు అద్దరిపోయే డ్రెస్ లో రావాలి. లాస్ట్ టైం రెడ్ చేసారు చూసారా, అది అద్దరిపోయింది. అంత నోటీస్ చేస్తారా? రే, నేను ఫ్రాంక్ ఒక విషయం అడుగుతాను, ఖచ్చితంగా నిజమే చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు ఈ కుర్రాళ్ళు నాకే కురియాక్ట్ అవుతారా లేక మోనికాకి రియాక్ట్ అవుతారా? అసలు మాకు మా ఖ్యాతి ఉండగా కత్రినని చూస్తావా, కరీనని చూస్తావా? అసలు మాకు మా ఫ్యాన్స్ కి మీరు తప్ప ఇంకెవరు కనిపించరు. నువ్వు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారా, ఎంత బాగుంటదో. ఇట్ ఫీల్ సో గుడ్. ఖచ్చితంగా. సీ టు నైట్. సీ యూ టు నైట్. థ్యాంక్ యూ. బాయ్. ఈ 40 kgs అవ్వాలంటే రోజు మనం షో పెట్టాలి. కానీ మోనికాని మాత్రం ఒక్కసారి నన్ను అడుగుతావేంట్రా? దాన్నే అడుగు. వాట్ డూ యూ వాంట్, వాట్ డూ యూ వాంట్ అంటుంది కదా, అడుగు. అడిగేస్తా. కలిసాం. Big load is coming. Mana time mari poti. Itna paisa milega bhai. Roar! Kotlu kotlu vachi padabothunna. Roar! Wow! We are going to be the best players of this country. Masaka masaka chikatilo malle tota verakala dina patta 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 patta. What do you want? నాకు దిగో.
వాట్ యు వాంట్? ఒకసారి ఏంటి? ఒకసారి నీకు తెలుసు. ఐ కమ్ బ్యాక్, విల్ టాక్. ఓకే, వస్తా. త్వరగా వచ్చే, వస్తా అని చెప్పింది. అయిపో అయిపో. ఏం చేస్తున్నారా ఇక్కడ? సెట్ చేస్తున్నా, వస్తా అని చెప్పింది. సెట్టా? వాస్కో, ఈ అమ్మాయి విషయంలో నువ్వు చాలా టెంప్ట్ అవుతున్నావు. నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఆడదాంతో పెట్టుకుంటే సంకనాకిపోతావురా రే. నీకు విషయం క్లారిటీగా చెప్తా విను. ఒక యానిమల్ని కలవడానికి ఇంకో యానిమల్ వచ్చింది. రెండు యానిమల్స్ టెంప్ట్ అవుతున్నాయి, అంతే. దాని నుంచి వేరే సీనే లేదు. అలా అయితే ఓకే. యానిమల్స్ లవ్లో పడతాయేమో అని నా భయం. పెచ్చవా, లవ్లో మనుషులు పడతాయి, యానిమల్స్ ఎందుకు పడతాయి? జాన్, అమ్మా జాన్, ఇటు రామా. ఏంటి ఏంటి? అక్కడ తుప్పల్లో టూ పీపుల్ సిట్టింగ్ ఇన్ ద బుషెస్. టూ పీపుల్ సిట్టింగ్ ఇన్ ద బుషెస్ లాగా అనిపిస్తున్నారు నాకు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఓరి బాబు, ఈ గ్యాడ్జెట్ చూసింది. పద పద పద. దొంగలు అనుకుంటా జాన్? దొంగలు కాదు, నీ ఫ్యాన్స్ అనుకుంటా. ఎవడెవడికి ఫ్లయింగ్ కిసెస్ ఇస్తున్నావో నీకే తెలియట్లా. ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టడానికి వచ్చుంటారు. అవునా? హలో, కస్టమ్స్ ఆఫీస్? Yes. So I have a secret information for you. Germany నుండి ఒక కార్గో షిప్ వస్తుంది. కంటైనర్స్ అన్ని చెక్ చేయండి, మీకు మాల్ దొరుకుతుంది. కబారే ఓ షిప్? Today evening. Samsung. Kaya. My dash. బెలూన్ కి బుక్ ఎట్టేసాం అని ఆనందంలో ఉన్న తప్ప అదే మాల్ మనం ఎలా నొక్కేచ్చో మాత్రం ఆలోచించట్లే. ఏంటి? కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ఆ కంటైనర్ ని మనం సైడ్ చేసేయచ్చు. ఎలా నొక్కేస్తాం? I called the police and informed. Ship is on the way and port lo police lo waiting. Iske beech mein kya kar sakte hain? Vachin dantlo 10% ista ante cheptam. Hey, tu mere liye kaam karta hai. Idea cheppo. 10% istava? Enta anukunnavu ra maa? It's huge. Anduke anna padadiga road meeda unna ninnu teeskochi panlo petta. Tu mujhse paise maangta? ఇప్పుడు దట్టే ఐడియా చెప్పు. ఐడియా బోల్. అజ్జా, నా దగ్గర ఏడియా లేదన్నా, ఊరికే జోక్ చేసా. ముజే పదాయికి తెర పాస్ ఐడియా చెప్పు. అన్నా అది కాదన్నా, ఉట్టి మజాక్ చేశానన్నా. మజాక్ అన్నా, నిజం అన్నా, నమ్మన్నా. కెరా కెరా, బందు కోపస్తే చలు. You both are out of my gang. Get out. Chal pada. Gang. Kals pan jadon kuno. Udar ledo. See you all. Miss you. Peace out. Enduku vaarto godo pettukunnavu? Nen ekkada godo pettukunna? Nen deal pettukunna. Godo pettukunda adu. Gang nundi baitiki tosesaru manalni. Ippudu em cheddam? Company vadu. పెట్టేశాం. ధన్, నువ్వే సీఈఓ. నేను యా సీఈఓ. యా, టేక్ కేర్, ఐ మిస్ యు. ఐ హెల్ప్ యు. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? క్యాది క్యాది క్యాది. హాయ్ స్వీట్ హార్ట్, హౌ ఆర్ యు? మోనికా ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతుంది. Hey.
ఇక్కడ ఉంది వెళ్ళిపోతున్నావంట, నెక్స్ట్ బస్కి వెళ్తుందంట. ఇప్పుడు ఎలా, ఒక గంట వెళ్ళిపోతుందా? ఏ మిస్టర్, నువ్వు బస్సులో వస్తావా లేక అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్తావా? ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంకొక ప్లీజ్ కొంచెం వెనక వెళ్తారా? వాట్ యు వాంట్? ఓపెన్ చేద్దాం, నేను ఇంత ముంబై వస్తా, రాత్రి అక్కడ ఉండి పొద్దున వచ్చేస్తా, ఏమంటావు? ఏం పని, ఏమన్నా మాట్లాడాలా? మాట్లాడే పని లేదు, రాత్రి అక్కడ ఉండి పొద్దున వస్తా. ఓయ్ నువ్వు చాలా తేడాగా ఉన్నారా, ముందు బస్సు దిగిపే. ఇవాళ కాదు, ఒకసారి అమ్మాయితో మాట్లాడు. దిగమ్మా దిగమ్మా, ముందు దిగు, నీకు అందుకు బాబు దిగు. రైట్ రైట్. రే స్టూపిడ్, 2 hours లో షీప్ వస్తుంది, నా బ్రెయిన్ పనిచేయట్లేదు. నీ ఐడియా ఏంటో చెప్పు బే. ఇందాకే ఒక కంపెనీ పెట్టా, నేను ఇప్పుడు ఇంకో బాస్తో మాట్లాడుతున్నావు, ఐడియా చెప్తా? వచ్చిన దాంట్లో 50-50 వేసుకున్నాం, లేదంటే మొత్తం పోలీసులు పట్టుకెళ్ళిపోతారు. ఓకే చెప్పు. షిప్లో నీ మనుషులు ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. కంటైనర్లు ఎన్ని బాక్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి. నీ ఓడి ఫోన్ చేయి, కంటైనర్ని ఓపెన్ చేయమని చెప్పు. దాంట్లో 4 బాక్సులు తీసి వాటిని వేరే కంటైనర్లో పెట్టమను. ఇప్పుడు ఆ కంటైనర్ నంబర్ ఏంటో కనుక్కో. CRSU 147670. హలో సార్, సునియే జర్మనీ సే ఏక్ షిప్ ఆ రహా హై, ఉస్మే ఏక్ కంటైనర్ మే మాల్ హై, కంటైనర్ కా నంబర్ లిఖో లో. ఆప్ కౌన్ బోల్ రహే? బల్విషా. షిప్లో ఉన్న కంటైనర్లను చెక్ చేయడానికి వాళ్ళకి 4 రోజులు పట్టుద్ది. ఇప్పుడు నేను వాళ్ళ కంటైనర్ నంబర్ కూడా ఇప్పేశాను. కస్టమ్స్ వాళ్ళు ఆ 4 గేట్ ఓపెన్ చేసి దాని రికవరీ కింద రాసుకుంటారు, మిగతా చెక్ చేయరు. అసలు కంటైనర్ మన సైడ్ చేస్తే గేల్ కదా. आज कस्टम्स वालों ने एक जर्मनी से आए हुए कार को शिप पर रेड किया है और कस्टम्स वालों को एक कंटेनर में 4 बॉक्स मिला है जिसमें पूरा स्मगलिंग का 4 बॉक्स ले उन्हें चेपर बाय अरे मिगता माल होली सोले नोके सुंदारो नोर डाउन इंडिया लो ఇక్కడా కన్ను పూసినా తల తిప్పినా పొరపాటున ఒంగున్నా అంతే, ఇంచు దొరికితే ఇంపాలా కార్ తోసేసే విధవలు ఉన్నారు. పైసా 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 బాయ్, మా మేరీ ఫౌండేషన్ మండి వచ్చింది, నువ్వు లెగిస్తే సగం తీసుకెళ్తా. నిజం చెప్పను అన్న, ఇంత ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. 50 అడిగితే నువ్వు ఎంత ఏడుస్తావు నాకు తెలుసు. 50 వద్దు, ముందుదే ఫైనల్ చేసుకుందాం, ఆ 10 ఇస్తే వెళ్ళిపోతాం. అంత చిన్న ఐడియాకి 10% కూడా చాలా ఎక్కువ. బాధగా ఉందన్న, మనసు రావట్లేదా? డిస్కౌంట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ లేదన్న నీకు? వీళ్ళందరూ నువ్వు ఎదవని చెప్తే నమ్మలే? అవునరా, నేనేదవని, ఇదంతా నాదే. రోడ్రిగెస్ నువ్వు మాట చెప్తున్నావు, తప్పకపోతే ఇస్తాననుకున్నావా?
ఇంకెవరికైనా వాటా కావాలా? ఇవాళ రీజన్ నేనే మీకు బాస్. ఇంకెవరికైనా వాటా కావాలా? ఏంట్రా సంబుదబ్బో, మా అందరిని లేపేస్తావా? ఇప్పుడు చెప్తున్నా, ఇందులో సగం నాది, సగం మీ అందరిది. అగండే, తెలుసో తెలుకో ఇంత పెద్ద జాక్ పాట్ కొట్టేశాం, కానీ ఈ విషయం శాంసంగ్ గారికి తెలిస్తే మనందరిని లేపేస్తాడు. సో దీనికి ప్రిపేర్ అయ్యే మీ వాటా పట్టుకోండి. ఓకేనా? మన బాస్ రోడ్రిగిస్ పెద్ద లోడ్ తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. అందరి దగ్గర చెప్పాలి. ఓకేనా? నిన్నటి నుంచి కనిపించట్లా పాలకిడిపోయింది చెప్పు. నాకు తెలియదు శాంసంగ్ సార్, నన్ను వదిలేయండి సార్. అందరూ కలిసి ఏదో చేస్తుంటారు, వాళ్ళకి ఇచ్చేశారు కదా, ఎక్కడికి వెళ్ళాడు? సార్ బయట కే బాత్ కరేంగే సార్, కూర్చోండి. ఎవడ్రా నువ్వు? నిన్నే నేనన్నా వాస్కోడిగా, వాస్కోడిగా అల్బర్టో ఇన్స్పెక్టర్ బదానీ సార్. 12 సంవత్సరాల కింద ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది. మీ డిపార్ట్మెంట్లో వస్తుంచే పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు అప్పుడు, మీరు హెడ్ కానిస్టేబుల్, గుర్తుందా? ఈరోజు కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది, నువ్వు వెళ్ళిపో. సరే, మీరు ముందు ఫోన్ చేయండి. బదానే సార్, వెళ్ళి ట్రక్ చెక్ చేయి. సార్, వాళ్ళు మీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఏంటంట? నమస్తే సార్. గాడి మే క్యా? రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. బండిలో ఏముంది? ఎంత కావాలి సార్? నాకే లంచం ఇస్తానంటావరా? సార్ మాట్లాడుకుందాం సార్. ఏమనుకుంటున్నారా? గాడి కు జానే దోనా, అపన్ బాద్ మే సల్టా దేతే నా ఖల్లాస్ కరోనా సాబ్. అలెగ్జాండర్ కొడుకు నేను. ఆ చనిపోయిన ఓంకాడు కూతురే అని నన్ను పెంచడానికి నా పిచ్చి నాన్నమ్మ నాన్న కష్టాలు పడింది. తింటానికి తిండి లేక కూలిపోతున్న మట్టి గోడల మధ్య తల్లాచుకున్నాం. ఎవడు హెల్ప్ చేయలే, ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోలే. అందుకే మేము క్రైమ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాం.
మా బాస్ రోడ్రిగెస్ ఊరు వదిలి పారిపోయాడు. ఇప్పుడు గ్యాంగ్ నేనే మెయింటైన్ చేస్తున్నా. అందరికి అండర్స్టాండింగ్ వస్తే మంచిది. నేనేం బయట ఉండి కాదు సార్, మనం మనం డిపార్ట్మెంట్ మేరీ ఫౌండేషన్, ఇది మన ఫౌండేషన్. మన బళ్ళు ఎక్కడ ఆగినా చూసి చూడటం వదిలేస్తే చాలు. టు బి ఖుష్ ఆర్ మే బి ఖుష్. పిల్లలందరం కలిసి నా బిజినెస్ స్టార్ట్ చేసాం, మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. క్రిస్మస్ కల్లా మీరంతా మన సొంత ఇళ్ళలోకి వెళ్ళిపోవచ్చు. మన కాలనీలో స్కూల్ కూడా కట్టిస్తున్నాం. మన పిల్లలంతా ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే చదువుకుంటారు. ఆమేన్. ఇది ఎప్పుడు వచ్చిందే? డబుల్ టెన్షన్ పడితే మర్చిపోయాం. మునికా ఓయ్ రుచో, ఎప్పుడు పెట్టుకుందాం? చీకటి పడితే భయం వేస్తుంది. అప్పటి వరకు అన్ని హ్యాపీగానే జరిగాయి. కానీ వాస్కో గ్యాంగ్ లో ఉన్న వీడు తాగి వాగడంతో వాస్కోకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. రోడ్రిగెస్ కాదా షాబోల్తాయతు, ఈ బచ్చాగాళ్ళందరూ కలిసి మన మాల్ మొత్తం నొక్కేశారు. కంటైనర్ మాల్ ఎంత సంపాదించుంటారో తలుచుకుంటే తలుచుకుంటే నరాలు తెగిపోతున్నాయి. మన మాల్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉందా? అమ్మేశారా? ఉంటే ఆ మాల్ ఎక్కడ పెట్టారు? ఆ గ్యాంగ్ లో ఒకరిని పట్టుకోరండ్రా. అక్కడ ఎందుకు వెళ్ళావురా? శోభనానిక, నిన్ను అక్కడ చంపేస్తా. ఐ లవ్ యూ, ఐ లవ్. ఎంతమంది ఎంతమందికి ఐ లవ్ చెప్తావురా? ఆ అమ్మాయిని మర్చిపోతావా లేదా? మర్చిపోతా. మర్చిపోతావా లేదా? మర్చిపోతా బే. రే, నాకు మోనిక అంటే చాలా ఇష్టం. నేను సీరియసా? అమ్మాయి వద్దనట్లే లవ్ వద్దంటున్నా. రే, అసలు అమ్మాయిలు వద్దు లవ్ వద్దు, కంప్లీట్ గా ఆడ జాతిని మర్చిపోండిరా. అబ్బే, అదే కుదరదు. మాకు కొన్ని వీక్నెస్ ఇచ్చే కదా. మీ మగాలు అందరూ తిరుగుబోతులే. అవును తిరుగుబోతులమే, కానీ ఎవరితో తిరుగుతున్నావు? మీ ఆడలతోనే కదా. అసలు తిరుగుబోతుల పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్. చెప్పరా, నాకు తెలియదు. నా మాల్ అంతా ఏం చేశారు చెప్పరా? తెలీదు. నీకు తెలియదా? చాలా మంచి కుర్రాడు, ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవాడు. నువ్వంటే చాలా ఇష్టం వాడికి. డబ్బు కావాల్సి అని అడగచ్చు కదా, శాంసంగ్ అడిగింది ఫోన్ చేశావు. ఏంటి, శాంసంగ్కి నేను ఫోన్ చేయడం ఏంటి? ఎవరు చెప్పాడు నీకు? ఏం మాట్లాడుతున్నావు? నన్నే అనుమానిస్తున్నావు?
నా క్యారెక్టర్ లేదనుకున్నావా? డబ్బుకి కకృతి పడేవాడిని కాదు నేను. సార్, నేనేం బుద్ధుని కాదు, మీ జీసస్ క్రైస్ట్ కాదు. మనందరం లుచ్చగలం. నువ్వేమో, నేను కాదు. నువ్వు ఫోన్ చేసిన విషయం మీ కానిస్టేబుల్ చెప్పాడు. శాంసన్ వాస్కో మనిషి లోడ్ తీసుకుని వెళ్తున్నాడు. వెహికల్ నంబర్ చెప్తా, ఎంత ఇస్తావు? ఎవడాడు? ఆడెవడో చెప్తే నమ్మేస్తావా నువ్వు? నేను ఇంపార్టెంటా, వాడు ఇంపార్టెంటా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? పోలీసు చంపొచ్చా చంపకూడదా అని. నన్నే చంపేస్తావా నువ్వు? ఊజేమారగాదు. అది కాదు సార్, డిపార్ట్మెంట్లో కొంతమంది సపోర్ట్ చేస్తా, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. మేరీ ఫౌండేషన్ మధ్యలో ఉంది. ఇలాంటి టైంలో పోలీసు చంపొచ్చా చంపకూడదా అని. తప్పైపోయింది, నీ కాలు పట్టుకుంటాను. నా గొంతు పట్టుకోండునే నమ్ముతాను, కానీ నా కాలు పట్టుకోండునే మాత్రం నమ్మను. అలా ఫిక్స్ అవ్వకు. చూడు, నాకు తెలుసు నువ్వు బాధలో ఉన్నావని. ఒక పెక్కను పొందుతాను. ఓకే, వాస్కో ఊహించింది నిజమే. మంచోడైనా చెడ్డోడైనా పోలీసోడిని చంపేస్తే డిపార్ట్మెంట్ ఊరుకోదు. వాడి కోసమే నన్ను గోవాలో దించారు. నా పేరు రమ్య గోవార్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి 482 బుల్లెట్స్ సిర్ఫ్ బాడీపై మారా. అందులో రెండు బుల్లెట్స్తో ఇద్దరు పోలీస్ వాళ్ళని కాల్చా. ఏక్ ఛాతీపే, ఏక్ పీచ్వాడమే. తప్పు చేస్తే పోలీస్ వాళ్ళని కూడా వదలను. ఏసీపీ రమ్య గోవర్కర్, స్పెషల్ ఆఫీసర్. దీని గురించి కనుక్కున్నాను, చాలా తిక్కలదని తెలిసింది. మన కోసం వెతికి వెతికి పంపించారంట దాన్ని. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయదు. ఆ ఏసీపీ చెక్పోస్ట్లో స్టాఫ్ని కూడా మార్చేసిందంట. అసలు చెక్పోస్ట్ సంబంధం లేకుండా మనం కొత్తగా ఏదో ప్లాన్ చేయాలి. ఇంజనీర్ పదా. ఒక చిట్టెలుక ఇన్స్పిరేషన్తో వాస్కో మెదడులో పుట్టిన ఐడియా అండర్ గ్రౌండ్ టనల్. ఈ ఐడియా కొత్తదేం కాదు. షికాగోలో ఆల్ కపోన్, మెక్సికోలో ఎల్ చాపో ఎన్నో ఏళ్ల క్రితం ఇలాంటి టనల్స్ తవ్వేశారు. అలాంటి టనల్ గోవాలో కూడా రావటం మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న పుణ్యం. 6 feet హైట్లో 1 kilometer టనల్ తవ్వటం ఇస్ నాట్ సో ఈజీ. ఎలక్ట్రికల్ వైరింగ్, ఆక్సిజన్ సప్లై చాలా అవసరం. వాస్కోడిగామా ఇస్ ద ఇష్యూ. వాడు బదానిని చంపాడు, నాకు వాడు కావాలి. వాడి రికార్డ్స్ ఎక్కడా? వాడి రికార్డ్ లేదు మేడం, వాడిని ఎప్పుడు చూడలేదు. పేరు తెలుసు కదా, వెళ్ళి పట్టుకోండి. అంటే వాస్కోడిగామా అనేది ఇక్కడ చాలా కామన్ నేమ్ మేడం. గల్లీకో వాస్కోడిగామా ఉంటాడు. అంతెందుకండి? మన గోవాలో రైల్వే స్టేషన్ పేరు కూడా వాస్కోడిగామానేనండి. అంటే సీను అనే పేరుతో 100 ఉంటారండి. ఇది కూడా అంతే. పాట ఆపేసావండి, పాడు. ఇది అమితాబ్ బచ్చన్ గారు హేమా మాలిని, సత్తే పే సత్తారా, అది ఆ సినిమాలో పాట ఏంటబ్బా? నాకేం గుర్తు రావట్లేదు. నాకు గుర్తు వచ్చేసింది. ఏసే హి తడపాఓ
బీచ్ లో సీక్రెట్ కేఫ్ ఉంది కదా, వెళ్దాం పద. ఫ్రైడే ఫ్రైడే దాకా ఎవరు అవుతుంది మోనికా? ఏదల్ హై ముష్కిల్ లో రణబీర్ కపూర్ పాడిన పాట ఉంది కదా, ఏంటది? తూ సఫల్ మేరా హా తూ హీ మేరీ మంజిల్ తేరే బినా గుజారా దిల్ హై ముష్కిల్ తూ మేరా ఖుదా హా తూ హీ మేరీ మంజిల్ తేరే బినా ఏ ఒక్క వెహికల్ వదలకండి, తరువాత చెక్ చేయండి. నామ్ క్యా హై? ఎల్బర్టో. హెల్మెట్ నికాల్. అలా ఆడుతుంది. లైసెన్స్. మ్యామ్, నన్ను గుర్తుపెట్టారు? నేను మీ ఆఫీస్కి వచ్చాను. మా నాన్న సబ్ ఇన్స్పెక్టర్. ఏ స్టేషన్? కండోలెన్స్ స్టేషన్ మ్యామ్. మ్యామ్, కెన్ యూ గెట్ యూ ఆటోగ్రాఫ్? ఐ యామ్ యువర్ ఫ్యాన్. నేనే ఫిలిప్ స్టార్ని కాదు. యూ కెన్ గో. లైసెన్స్. చిలక కూడా అదే చెప్తుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ బట్ ఇప్పటిదాకా చెప్పిందన్ని కరెక్టే. చంపి నేను ఇంటికి వస్తా. రే చిలక వద్దంటుంది, వెనకొచ్చాయి. రే కాయా, ఎవరో నిన్ను పిలుస్తున్నారు చూడు. వో గన్ సౌండ్ క్యా హై? వాస్కో డి గామా కామన్ నేమ్ అన్నావు, ఎప్పుడు చూడలేదన్నావు. ఈ ఫోటో తీసింది నువ్వేనా? ఎస్ మేడం. ఫోటో తీసి కూడా రౌడీ షీట్ ఎందుకు ఫైల్ చేయాలా? వీళ్ళ ఫాదర్ అలెగ్జాండర్ మేడం, మన డిపార్ట్మెంటే. చాలా సిన్సియర్ ఆఫీసర్ మేడం. పాపం చంపేశారు. మొదట్లో వీడు తప్పుడు దోవలో వెళ్తుంటే నేనే మార్చేశాను. వాడి లైఫ్ స్పాయిల్ అవుతుందని రౌడీ షీట్ ఫైల్ చేయలేదు. ఇప్పుడు వాడు ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. చాలా బుద్ధిగా ఉంటున్నాడు. ఈజ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. అప్పుడప్పుడు మా వైఫ్ కాల్ చేసి మాట్లాడుతుంటాడు. నిన్న చెక్ పోస్ట్లో వాడి పేరు అబద్ధం చెప్పాడు, రాంగ్ ఐడి చూపించాడు, వాళ్ళ నాన్న బ్రతికున్నట్టు మాట్లాడాడు. వాడిని ఎలా నమ్మను నేను? వేస్ యువర్ వైఫ్. నమస్తే మేడం, మీ గురించి చాలా విన్నాను మేడం. మా హస్బెండ్ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు. వాస్కోకి ఫోన్ చేయి. ఏంటండి? వాస్కోకి ఫోన్ చేసి వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కో. ఎందుకు మ్యామ్, ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్, వెరీ ఇంట్రెస్టింగ్. ఎత్తట్లేదు మ్యామ్. మోనికా ఎక్కడ? ఓ, ఐ మీన్ యువర్ మిస్టేకన్. వాస్కో ఇస్ జెమ్ ఆఫ్ అ గాయ్. బంగారం లాంటి. మోనికా ఎక్కడ? ఎక్కడ? సంసంగ్ బాయ్, ఈ దీపావళి పై మాకు నా తమ్ముడిని చంపావు, నా జీవితాన్ని నాశనం చేశావు, నా మాల్ నొక్కేస్తావురా నువ్వు. అది కొట్టేసిన విషయం మేము మర్చిపోయి నువ్వు కూడా మర్చిపో. మాల్ కరోనా కాహే. అది ఇప్పుడు తిరిగి చెమ్మంటావేంట్రా పిచ్చలా కొడక.
నా లైఫ్లో ఇప్పటి వరకు నాకు దొరికిన ప్రతి క్రిమినల్ అమ్మాయి విషయంలోనే. అందరి వీక్నెస్ ఆడదే, వాడి అమ్మాయిని నిజంగా ప్రేమించినట్లయితే ఖచ్చితంగా దొరుకుతాడు. కానీ ప్రేమించాడో లేదో తెలీదు. లెట్స్ సీ. పొగ త్రాగడం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. టుడే షూట్ అవుట్ అట్ ఆరంబోల్ బీచ్ లెఫ్ట్ మెనీ క్యాజువాలిటీస్. పోలీస్ ఆర్ ఇన్ ప్రే టు క్యాచ్ దోస్ గ్యాంగ్స్టర్స్ బిహైండ్ దిస్. వాడు ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ అయ్యాడని తెలిసి నమ్మలేకపోతున్నాను. మేము వెళ్ళేసరికి తప్పించుకున్నాడు. అది కా జాన్, అసలు నాకు తెలియకుండా వీళ్ళిద్దరు ఎప్పుడు కలిశారు? ఈ సెటప్లు ఏంటి? మోనికా ఇక్కడ. మేడం ఇంటరాగేట్ చేస్తున్నారు, నేను మడి కాల్ చేస్తాను. సో వాడు గ్యాంగ్స్టర్ అని నీకు తెలీదు? తెలీదు. వాడి ఇల్లు ఎక్కడో తెలుసా? తెలీదు. వాడిని లవ్ చేస్తున్నావా? ఐ డోంట్ నో. హే, నువ్వే చిన్నపిల్లవా? ఏం అడిగినా తెలియదు తెలీదు అంటున్నావు? ఏం తెలియకుండానే వాడితో వెళ్ళావా? చెప్పు, ఎన్నాళ్ళ నుంచి ఈ అఫేర్? అఫేర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఈరోజే ఫస్ట్ డే. మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? అక్కడ ఇక్కడ పట్టుకునేవాడు. Nothing more physical. ఎక్కడ పట్టుకున్నాడు? బీచ్లో ఒకసారి పట్టుకున్నాడు, ఇంకోసారి ఇంటికి వచ్చి రెండుసార్లు పట్టుకున్నాడు, మళ్ళీ ఇవాళ పట్టుకున్నాడు. Can you please explain what this పట్టుకోవడం is? ముద్దు పెట్టుకోవటమా, కౌగిలించుకోవటమా, చేయి పట్టుకుని లాగటమా? ఇవన్నీ కలిపితే దాన్ని పట్టుకోవడం అంటారు. తర్వాత ఏం చేశారు? మాట్లాడుకున్నా. ఏం చెప్పాడు వాడు నీకు? నేనే వాడికి చాలా చెప్పా. నువ్వేం చెప్పావు? విరహం గురించి మాట్లాడ, మోహం గురించి మాట్లాడ, గాఢమైన స్నేహం గురించి మాట్లాడ. సో అన్ని నువ్వే మాట్లాడా? అవును. మరి నువ్వు మాట్లాడుతుంటే వాడేం చేస్తున్నాడు? వాడి పనిలో వాడున్నాడు. చూడు, ఒక్క విషయం చెప్పు, వాడి నిన్ను ట్రై చేస్తున్నాడా లేక నువ్వు వాడిని ట్రై చేస్తున్నావా? ముందు వాడు చేశాడు, తర్వాత నేను చేశా. మేడం, కమ్ ఇన్. ఏంటి మేడం? అయిపోతే మోనికాని తీసుకెళ్తాను మేడం. నేను పంపించట్లా. చిన్నపిల్ల. ఏంటి, ఇదా చిన్నపిల్ల? దీంతో మాట్లాడుతుంటే అది చిన్నపిల్ల లేకపోతే నేను చిన్నపిల్లని తెలియట్లా? చెల్లి మేడం. నీ చెల్లి వాడితో తిరుగుతుంది, నీ వైఫ్కి వాడు స్వీట్ హార్ట్, మీరందరూ కలిసి వాడితో గానా భజన. ముందు నిన్ను లోపలికి తోయాలి. వెళ్ళు బయటికి. వెళ్ళు. Oh!
సరిగ్గా ఎక్కడ? ఎందుకు చెప్పలేదు నాకు? నువ్వు ముంబైలో ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు నాకు చెప్పావా? నేను అడగనివి నువ్వు చెప్పలే, నువ్వు అడగనివి నేను చెప్పలే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను డ్రాప్ చేస్తా. చేసి పోతా. ఎక్కడికి పోతావు? పోతా. మళ్ళీ నన్ను కలుస్తావా? నా మొహం చూడవు కదా, నాకు తెలుసు. ఎందుకు చూడండి రా, ఈ మొహం చూసే నేను ఇష్టపడ్డాను, ఈ మొహం చూసే నీతో వచ్చాను. నువ్వు కేడి అయితే నాకేంటి, రౌడీ అయితే నాకేంటి? మళ్ళీ కలవాలనుకుంటే కలువు. నేను అందరిలా భయపడే అమ్మాయిని కాదు. గోడ నువ్వే కాదు, నేను కూడా దూకుతా. నువ్వు డిపార్ట్మెంట్కే కాదు, నాకు కూడా మోస్ట్ వాంటెడ్. చల్వేసాలే. क्या कर रहे थे तुम लोग? टोक देना था साले को. वाड़ वी दाने तीसुटे ये चेस्तुन्नारु मीरु? वाड़ वी तीसुकेल्लाडु. ఇది నా ప్లాన్ కాదు. మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని తిరిగి వచ్చా. వాడు ఎందుకు తీసుకొచ్చాడో, ఎందుకు తీసుకెళ్ళాడో వాడికే తెలీదు. లేపుకెళ్ళిపోతాడేమో అనుకున్నా, ఇంట్లో వదిలిపెట్టేసిపోయాడు. జాన్, నీ చెల్లిని ఇంటికి తీసుకెళ్ళు. మోనికాని ఒక్క రాత్రి స్టేషన్లో ఉంచితేనే వాడికి ఇంత కోపం వచ్చిందా? చెప్తా వాడి పని. ఇదేనా? హా భాయ్, మరి ఎవరు కనపడట్లేదు. అన్నా, దిస్ ఇస్ వాస్కో డి గామా అల్బర్టో. ఎక్కడున్నావు రా నువ్వు? నేను విషయం అడుగుతూ చెప్పు, ఎందుకు నా మీద ఇంత కోపం? తమ్ముడు గురించా, డబ్బు గురించా? రెండు. నీ తమ్ముడిని తేలేను, నీ డబ్బు ఇవ్వలేను. ఇది క్లారిటీ. ఇప్పుడు నేను నీకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది నేను చంపకుండా వదిలేయడం. నన్ను మర్చిపోయి నీ పని నువ్వు చేసుకో. నా పనే నిన్ను చంపడం రా. అన్నా, ఒక్కసారి మా బాస్ రోడ్రిగిస్ ఫోటో పగెత్తు. ఒక్క బటన్తో నీ పెంట మొత్తం వదిలిపోతారు అనుకో, కానీ నేను అలా చేయను. ప్లీజ్ టేక్ మీ సీరియస్లీ. నా జోలికి రావద్దు, నొక్కమంటావా? పట్టుకోండి. ఇప్పుడు చెప్పు, పోస్టర్లను ఎందుకు చింపారు? వాళ్ళ నాన్నమ్మ మాకు బాగా తెలుసు అండి. మాకు ఇల్లు స్కూల్లో ఆవిడే కట్టించింది. ఆవిడ పేరేంటి? మేరీ. ఆ మేరీ మాత ఎక్కడ ఉంటుంది? మేరీ ఫౌండేషన్. మేరీ ఫౌండేషనా లేక మేరీ ప్రింటింగ్ ప్రెస్సా? ఫౌండేషన్ అండి. ఎలా వచ్చింది? క్రౌడ్ ఫండింగ్ అండి. మేరీ మేడం ఇచ్చారండి. మేరీ ఎక్కడా? మీరు వాళ్ళ మనవడు పోస్టర్ లేచిన దగ్గర నుంచి వాళ్ళ ఒక దగ్గర ఉండట్లేదు మేడం, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు.
అంత సీజ్ చేయండి. వద్దు మేడం, మీరు మీరు డబ్బులన్నీ తీసుకెళ్లిపోతే మధ్యలో మా ఇళ్ళు ఆగిపోతాయి మేడం. వద్దు మేడం. ఇళ్ళేంటి ఇళ్ళేంటి చెప్పో. బుర్ర పంజాయిక ఏదో తెలియక మాట్లాడాను మేడం, వదిలేయండి. ఇప్పటికి 15 ఇళ్ళు మారాం. ఇలా దిక్కు ముక్కు లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతాం నాన్న. ముందు నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకో చెప్తా. డిపార్ట్మెంట్ మొత్తం అదే పనిలో ఉన్నారు. రమ్య అని ఉదాన్ని తీసుకొచ్చి పెట్టారు. అది ఏదో రోజు నా పెళ్లి చేస్తలే. అయినా మన పర్సనల్ విషయాల్లో ఈ పోలీసు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు నాన్న? నాకు చాలా చిరాగ్గా ఉంది. ఫౌండేషన్ పేరు మీద జరుగుతున్న ఈ కన్స్ట్రక్షన్ ఆపేయండి. రేపటి నుంచి ఎవరు పనిలోకి రావద్దు. జాన్ మేడం, ఈ కూలీలందరినీ పంపించేయండి. మేం కూలీలం కాదమ్మా, ఈ ఇళ్ళు మాయి, మేం కష్టపడి కట్టుకుంటున్నాం. ఏ వర్షం పడి ఏ ఇల్లు కూలి ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు. చస్తూ బ్రతుకుతున్నాం. మాకు మీలా మిద్దులు మేడం లేవమ్మా. గుడిసెలో బతుకుతున్న పేదోళ్ళం. పేదోళ్ళకి సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాస్కోడిగామ ఎక్కడ? వాస్కోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా? వాస్కోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా? తెలుసమ్మా, తెలుసు. అలెగ్జాండర్ కొడుకువాడు. 10 ఏళ్ల క్రితం సైక్లోన్ వచ్చి ఇల్లు కూలిపోయి నా మొగుడు చనిపోతే ఇద్దరు పిల్లలతో మిగిలా నేను. ఆ కుర్రాన్ని నేను కనలేదు. 10 ఏళ్ల వయసు ఉండదు వాడికి. ఇల్లు కూలి నేను ఎడుస్తుంటే నాకు చెప్పాడు వాడు. అమ్మా, మనం ఏదో ఒక రోజు ఇల్లు కట్టుకుందాం. ఆడెక్కడెత్తుకొస్తే మాకేంటి? మా పిల్లలకు పెట్టాడా లేదా? మా అందరి బిడ్డవాడు. ఆడేం తప్పులు చేశాడో మాకు తెలీదు, కానీ మాకోసం ఇల్లు కడుతున్నాడు. వాడి పేరే వాస్కోడి గామా. వాడు మాకు ఇలా తెలుసు. మీకెలా తెలుసు? మాకు తెలీదు. నాకు వేరేలా తెలుసు. వాడెక్కడా? ఇంట్లో కొట్టారా? యా, జాన్ ఒకటి కొట్టాడు. క్యాథరిన్ 4 సార్లు పీకింది. వాళ్ళు ఇంకా కొడితే బాగున్ను అనిపిస్తుంది. కొట్టినప్పుడల్లా నీ మీద పిచ్చి ఇంకా ఎక్కువ అవుతుంది. నాలో నీకేం ఇష్టం? మ్యాడ్నెస్. Yes, I'm mad. If you're mad, I'm your dad. Then show me your madness. బస్ ఇది. అందరున్నారు. నాకెవరు కనిపించట్లేదు. చూస్తే అందరు కనిపిస్తారు, చూడకపోతే ఎవరు కనిపించరు. పేపర్లో చదివా, మహారాష్ట్రను చెప్పించిన రమ్య గోవర్కర్ ముంబైలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరినీ ఏరి పారేశారంటే చాలా కిక్ ఫీల్ అయ్యా. కానీ అదే రమ్య నా మీద గన్ పెడితే కొంచెం టెన్స్ ఫీల్ అవుతున్నా. మేడం, నాకు మీరు అనిపించే పోలీస్ ఆఫీసర్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఐ హేట్ గ్యాంగ్స్టర్స్ లైక్ యూ. గన్స్ డౌన్! గన్స్ డౌన్! కోయి బి నహీ బచేగా సాలా. అబ్ బి నహీ బచేగా. క్రాస్ ఫైరింగ్ వెళ్ళిపోతుంటే రెడీ? జర సోచో మేడం. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? డ్యూటీ ఇస్ మై రిలీజన్. మ్యామ్, మీలాంటి వాళ్ళు బతకాలి. ఇలా సిల్లీ షూటౌట్లో పోవద్దు. దొంగ నా కొడక. మేడం, నీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. షూట్ చేయద్దు మేడం. క్రాస్ ఫైరింగ్లో అందరం పోతాం మేడం. ప్లీజ్ మేడం. మోనికా!
ఎన్నిసార్లు చెప్పాను రాగేదో మారలేదు, నీతో పాటు దాన్ని కూడా రాగా ఇద్దరికి. రేపో మాపో ఖచ్చితంగా పోలీసులాన్ని కాల్చి చంపేస్తారు. అలాంటోడితో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? కాల్చేస్తే ఏం చేస్తాం, కాల్చకపోతే ఏదైనా చేస్తాం. కాపురం చేస్తావా, పెళ్లి చేసుకుంటావా? నాకు ఒకటి అర్థం కావట్లేదు, అసలు వాడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నథింగ్, నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు. వాడంటే నాకు ఇష్టం. సి బేబీ, నా కాలేజ్ డేస్లో నాకు ఇలాంటి వాడు ఒకటి తగిలాడు. ఊపి రాడనిచ్చేవాడు కాదు, కింద మీద అయిపోయేదాన్ని. అప్పుడే కొత్తగా ఈ మొబైల్స్ వచ్చాయిగా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ 16 rupees పర్ మినిట్. రాత్రంతా ఎదవతోనే మాట్లాడుతూ ఉండేదాన్ని. సోల్లు చేసింది లేదు, చచ్చింది లేదు. నెలాఖరికి ఇంత పొడుగు బిల్లు వస్తే అంతే పొడుగు బెల్ట్ తీసుకొని చితక్ కొట్టాడు నన్ను మా పప్ప. ఆ బెల్ట్ ఇచ్చింది మా పక్కింటి కుర్రాడు. అతనెవరో నీకు తెలుసా? మీ అన్న. అప్పుడు అర్థమైంది నాకు ఈయనది సిన్సియర్ లవ్ అని, మా క్యాండిడేటు పెద్ద ఫ్రాడ్గాడని. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఏజ్లో ఏది లవ్, ఏది లస్ట్ మనకు అర్థం అవ్వదు. సి, మీ నాన్న నిన్ను కొట్టింది మొబైల్ బిల్ వల్ల. ఇప్పుడేమో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఆల్మోస్ట్ ఫ్రీ. నన్ను లవ్ చేయడానికి పక్కింట్లో కుర్రాడు కూడా లేడు. నాకున్న ఒకే ఒక ఆప్షన్ వాడే. సో నన్ను తప్పు చెయ్యనివ్వండి, చేస్తేనే కదా రేపు నేను నా పిల్లలకు చెప్పుకోవడానికి ఉంటుంది. మా బాధ నీకే తెలుసే. రేపొద్దున ఇలాంటి సిచ్యువేషన్ నీకెదురైతే అప్పుడు తెలుస్తుంది. రేపటి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, వాడితో మాట్లాడడానికి వీల్లేదు. బయటికి వెళ్ళిన పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. ఏ ప్రభువా, స్థిరములేని మా జీవితములను ఒక సుస్థిరమును ఏర్పరచుడి. తిరగలేక చస్తున్నాం. ఆమె ఆ దేవుణ్ణి అడుగు, నీ మనవడిని ఆ అమ్మాయిని మర్చిపోయేలా చెయ్యమని. దాని వెనకాల పిచ్చి పడినట్టు తిరుగుతున్నాడు. ఒకసారి అమ్మాయిని తీసుకురా, నేను చూస్తాను. నేను తీసుకొస్తాను. అలా తీసుకొని వస్తే దాని వెనకాల పోలీసులు వస్తారు, నీ మనవడిని కాల్చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు? నా మనవుడిని ఎందుకు అలుస్తారు, ఎందుకు చంపుతారు? నానమ్మ, నువ్వు నిజంగా అమాయకురాలువా? లేదా నీకు ఇలా అమాయకంగా ఉండడం ఇష్టమా? అసలు నీ మనవాడు ఏం చేస్తాడు, మేమేం చేస్తాము, నీకు ఐడియా ఉందా? తూ ఇదరా, బతానా హమ్ క్యా కర్తే, బతానా, తూ బోల్ హమ్ క్యా కర్తే, బోల్. హమ్ సబ్ గ్యాంగ్స్టర్స్ హై, పైసే కే లియే లోగోన్ కో మార్తే హై, ఔర్ యహీ హమారా ధందా హై. నహీ,
దానితో తిరగొద్దని చెప్పు నీ మనవడికి, తిరిగితే చచ్చిపోతాడు. ఇలాగే ఒక అమ్మాయి విషయంలో చీకో గారిని బెల్ట్ ఇచ్చుకొని కొట్టాడు నీ మనవడు. వీడు చేస్తే రైట్, మిగతా వాళ్ళు చేస్తే తప్ప. హమ్ సబ్ గలత్ హై ఔర్ వో సహీ హై? రే చీకో, ఆ రోజు నువ్వేం పోతావు కంచంతో కొట్టా, అదే కంచు నీ వాళ్ళ నా మీద నీకుంటా. నన్ను కొట్టు. వద్దు బే. కొడతావో కొట్టవా? నేను కొట్టనరా. కొట్టు. నేను కొడతా. కొట్టు. కొట్టు. మర్చిపోతావా లేదా చెప్పు. ఆ రోజు వాడిని కొట్టినప్పుడు వాడు ఏం చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను నీకు చెప్తున్నా, మౌనిక లేకుండా నేను బతకలేను, నేను బతకలేను. ఇవాళ వాస్కో పుట్టినరోజు, ఇలాగని నేను కలవాలనుకుంటున్నాడు. ఈ అడ్రస్ కలగాలి. మరి పోలీసులు? పోలీసుల సంగతి నేను చూసుకుంటాను, నువ్వు చర్చి వెనక వైపు నుండి పారిపో. మరి ఆ కుర్రాడు చెప్పాడు ఎవడు? చర్చ్లో తినచ్చ పోలీస్ ట్రాప్. షూట్ చేయరు. హోల్డ్ ది గన్.
అంత ఫైరింగ్ అవుతుంటే అమ్మాయిని పట్టుకున్నావేంట్రా? మేము చూడగానే అదిపోయిందండి. మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తుంది తెలీదు, అందుకే గట్టి పడేసుకున్నా. అంత ఇష్టమా అది? నీలాంటి వాడు కూడా లవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఎలా అర్థమైందా? నేను ఇంకా లవ్ దాకా పోలేదు మేడం. ఏ వీగిపోతాం మేడం, లవ్ అంటే పెయిన్. ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళు ఏడుస్తారేమో, మా మగాలు ఎక్కెక్కి ఏడుస్తారు. నాకు ఏడవడం నచ్చదు మేడం. మీరు మళ్ళీ లవ్ అని చెప్పి భయపెట్టకండి. ప్రేమ అంటే భయమా? స్లమ్ కోసం ఇంత చేస్తున్నావు, అది ప్రేమ కదా మేడం? దేశాన్ని ప్రేమించడం వేరు, ఆడదాన్ని ప్రేమించడం వేరు. ఐ లవ్ ఇండియా, రూపాయి ఖర్చు ఉండదు. ఐ లవ్ యూ. సరదా తీరిపోద్ది మేడం. ఒక్కసారి వాస్కోని చూపించండి. ఎందుకు చూడాలి వాడిని? వాడు నిన్ను లవ్ చేయట్లేదంట. నాకు తెలుసు, నేను వాడిని లవ్ చేయట్లా. లవ్ కాకపోతే ఏం చేసుకుంటారే మీరిద్దరు? ఏదో ఒకటి చేసుకుంటా. మమ్మల్ని వదిలేయండి, నేను ఇక్కడే ఉంటా. జాన్, మీరింటికి వెళ్ళండి. రాత్రి అంతా ఇది ఇక్కడే ఉండని, అప్పుడు తెలుస్తుంది. చాలామంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ, కానీ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నా అది మోహమే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు మనసులో ఒకటే, వాళ్ళ ఆలోచనలు ఒకటే. బోత్ ఆర్ మ్యాడ్, మ్యాడ్లీ ఇన్ లవ్. ఎంత పని చేశావురా, ఆ పిల్ల నిన్ను కలవాలని రాత్రంతా బయటే కూర్చుంది. బంగారం లాంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగావు కదరా. ఛీ, మోనికని కలవాలట. కానిస్టేబుల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు మేడం వాస్కో. అలాగే మేడం. అబ్బా రండి మేడం, గట్టి కుమేశారు. ఈ మధ్య మీ పోలీసులు బాగా రొమాంటిక్గా తీరారు మేడం. నేను చెప్పాను కాబట్టి అక్కడితో ఆపారు, లేకపోతే సాలిటరీ సెల్లో పడేసేవారు. మోనికా ఎక్కడ మేడం? ఏం మాట్లాడతావు మోనికాతో? ఏం మాట్లాడాలని ఇంత పెంట చేసావు బేస్ సాలే? మేడం నా మనసులో ఏముందో మీ ముందు ఓపెన్గా చెప్పేస్తా, అదో దాని ఇష్టం. ఇదే లాస్ట్ మీటింగ్, ఒకసారి పిలవండి ప్లీజ్. మోనికా, రాత్రి అంతా ఇచ్చావా? నీకు ఊరి శిక్ష పడుతుందంట, నిజమేనా? లేదు, మహా అయితే లైఫ్ వేస్తారు. నువ్వు ఏమైనా జడ్జారా? అన్ని ముందే చెప్తున్నావు. ఈ నెలలో నన్ను కోర్టు తీసుకెళ్తారు. జడ్జి గారు ముచ్చటపడి ఓ రెండు మూడేళ్ళు వేస్తే ఇక్కడే బుద్ధిగా ఉంటా. ఒకవేళ లైఫ్ వేస్తే 24 గంటలు తిరగ ముందు నీ ఊళ్ళో ఉంటా. ఎలా ఉంటావు? దీలు కూడా దుఃఖేస్తా. ఏం చేసినా ఇప్పుడే ఈ వయసు ఈ మోహం మళ్ళీ రావు. 2-3 ఏళ్ళైతే నువ్వు మేనేజ్ చేస్తావు, 14 ఏళ్ళైతే నీకు ఇంట్రెస్ట్ పోద్ది, నాకు ఇంట్రెస్ట్ పోద్ది. న్యూస్ పేపర్ చదువుకో, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఏం చేసినా ఇప్పుడే ఈ వయసు ఈ మోహం మళ్ళీ రావు. Just a candy, a defender. What you
మోనికా హ్యాపీగా తన వదినతో కలిసి ప్రోగ్రామ్ చేసుకుంటుంది. జైల్లో ఉన్న వాస్కో హ్యాపీగా ఉన్నాడు. ప్రతి ఆదివారం వాళ్ళ నాన్నమ్మ చర్చ్ దగ్గర డబ్బులు పంచుతూనే ఉంది. ఎవరికీ టెన్షన్ లేదు, ఒక్క నాకు తప్ప. నెల రోజుల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది. వాస్కోకి లైఫ్ సెంటెన్స్ పడింది. కానీ ఎక్కడో డౌట్, వాడు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని. మేడం, వాడు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే వాడిని పట్టుకుని తీసుకెళ్ళి సాలిటరీ సెల్లో వేశాం మేడం. గుడ్. ఒకవేళ లైఫ్ వేస్తే 24 గంటల దగ్గర ముందు నీ ఊళ్ళో ఉంటా. సాలిటరీ సెల్ ఎక్కడ? మేడం, ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది మేడం. వాడి జీవితంలో తవ్విన ఒకే ఒక టనల్ ఇదే. ఇట్స్ అ లాంగ్ 1 కిలోమీటర్ టనల్ ఫ్రమ్ అగోడా సెంట్రల్ జైల్ టు అ క్యాటిల్ షెడ్. ఇది ఎప్పుడో తవ్వి పెట్టుకున్నాడు. వాడిని ఎప్పుడు అరెస్ట్ చేసినా పెట్టేది సెంట్రల్ జైల్లోనే. కరెక్ట్గా టనల్ సాలిటరీ సెల్కి పెట్టుకున్నాడు. కావాలనుకున్నప్పుడు తప్పు చేయటం, సాలిటరీ సెల్కి వెళ్ళిపోవటం. సాలా మాస్టర్ మైండ్. గ్యాంగ్ మొత్తం పోలీస్ డ్రెస్లు వేసుకుని పోలీస్ బండిలు తిరుగుతూ డిపార్ట్మెంట్ మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఖచ్చితంగా వాడు పోలీసులోకి దొరకడు, దొరికితే మనకే దొరకాలి. ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు కప్పెట్టాడో వాడికే తెలుసు. ఊరా గోవాకో నాకాబందీ కర్దో. సారీ చెక్ పోస్ట్కో ఇన్ఫార్మ్ కరో. వీళ్ళు పోలీసు వాళ్ళు కదరా. షిప్ కింద డబ్బంతా దాచారు. బాక్స్ లో ఉన్న డబ్బంతా వెహికల్స్ లోకి ఎక్కిస్తున్నారు. సభికే సభి పోలీస్ యూనిఫామే బై అర్పుర వెహికల్స్ పోలీస్ వెహికల్సే బై. జాన్. ఎస్ మేడం. వాస్కో జైలు నుంచి తప్పించుకున్నాడు. వాట్? నీ చెల్లె ఎక్కడ? నా కళ్ళ ముందే ఉంది మేడం. దాన్ని అక్కడే ఉంచు, నేను ఇప్పుడే వస్తున్నాను. షూర్ మేడం. సరిపోతుంది మేడం. ఫోన్ వచ్చేదాన్ని. ఆ రెండు కార్లు సైజ్ చేయండి, డబ్బంతా తీసుకెళ్లి ఇంట్లో దాచేయండి. ఇల్లు మాత్రం ఆక్కూడదు. బాబు ఎక్కడ? డబ్బు చూడరా.
ఎక్కడికి వెళ్తున్నారమ్మా? జాన్, ట్రాక్ మోనికాస్ మొబైల్ ఇమీడియట్లీ అండ్ ఫైండ్ హర్ లొకేషన్. What's your name, Monica? Listen, what's your name? No!
మై లాస్ట్ వార్నింగ్, నన్ను వదిలేస్తారా? కాల్ చేసుకుందామా? కాల్ చేసుకుందాం మేడం. నేను జీవితంలో నమ్ముతా. కర్లు యా మరలు కాల్ చేసుకుందామా? కాల్ చేరా. ఏమనుకుంటున్నారో పోలీస్ అంటే డ్యూటీ ఇస్ మై రిలీజియన్. మీరు మా నాన్న కనిపించాడు వాడు. ఐ కాంట్ కిల్ హిమ్ రావద్దు. నీ మనోడు చచ్చిపోవడం చూడగలవా? లేదు లేదు, నేను చూడలేదు. అయితే రావద్దు. Monica!
క్షణం వాళ్ళ నానమ్మ ఎంత ఏడ్చిందో నేను అంతే ఏడ్చాను. ఎందుకంటే ఆ అమ్మాయి వాడి కోసం చనిపోయింది, కానీ వాడు ఒక పోలీస్ ఆఫీసర్ కోసం చనిపోయాడు. ఇలాంటి వాడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని ఏడ్చాను. లైఫ్లో చాలామంది క్రిమినల్స్ని చూసా, బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ అన్ ఇంటెన్స్ గై లైక్ హిమ్. నో డౌట్ హీస్ రూత్లెస్, బట్ ఆడికి క్యారెక్టర్ ఉంది. రేపు న్యూస్ పేపర్లో ఎండ్ ఆఫ్ అ గ్యాంగ్స్టర్ అని రాస్తారు, బట్ ఐ బిలీవ్ ఇట్స్ అన్ ఎండ్ ఆఫ్ అ గ్రేట్ లవ్ స్టోరీ.